కక్షిదారులు పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవిఎస్ బీజీ పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా కక్షిదారుల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 4180 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సివిల్ చెక్ బౌన్స్ మోటార్ ప్రమాదాల కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, ల్యాండ్ అక్విజిషన్, ఎర్రచందనం తదితర కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన చిత్తూరులో జరిగే మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సంవత్సరాలు బట్టి కూడా కరోనా ప్రాబ్లం వల్ల మనకి కోర్టులు సరిగా పనిచేసే విధానం లేదు. చాలా కాలం కోర్టులు ఒక రకంగా మూతపడి కూడా ఉన్నాయి. పెండెన్సీ విపరీతంగా పెరిగిపోయింది. గత 2 సంవత్సరాల్లో సుమారుగా ఒక్క మన చిత్తూరు జిల్లాలోనే 30,000 కేసుల వరకు పెరిగాయి. డిస్పోజల్ చేసే విధానం అంటే చాలా కష్టంగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతిసారి లోక్ అదాలత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎన్నిసార్లు మనం ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తున్నాము. పెండెన్సీ పెరుగుతోంది. కానీ పార్టీలు ఏంటంటే చాలా వరకు కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వచ్చి వాళ్ళ కేసులు రాజీ చేయమని వచ్చే పార్టీలు తగ్గుతున్నారు. మేము సుమారుగా ప్రతిసారి కూడా ప్రతి 2 నెలలకి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఉత్తరాలు రాస్తున్నాం, తర్వాత ఫోన్లు చేయిస్తున్నాం, రకరకాలుగా పిలుస్తున్నాం, అడ్వకేట్లను పిలిచి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. అయినా సరే సాధ్యమైనంత వరకు ఇంకా కూడా రాజీపడే కేసుల్లో కూడా పార్టీలు ముందుకు రావట్లేదు. ఇటువంటి పరిస్థితి ఇలా ముందుకు జరుగుతుంటే పెండెన్సీ పెరుగుతున్న కొద్దీ కూడా కోర్టులు పనిచేయలేని పరిస్థితుల్లో బర్డెన్ ఎక్కువైపోతే పార్టీలకు సత్వరంగా న్యాయం అందట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ మీడియా ముఖంగా అందరినీ మొత్తం ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలను మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మీకు ఏమైనా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నవి లేదా బిఎస్ఎన్ఎల్ వారితో మీకు ఏమైనా కేసులు పెండింగ్లో ఉన్నాయి, బిల్లులు కట్టలేదు, మీరు కట్టయి ఉన్నవి కానీ ఏవైనా ఉన్నాయా, అలాగే మిగతా బ్యాంకులు వీటికి సంబంధించినవి కానీ పెండింగ్ కేసులు కానీ ప్రీలిటిగేషన్ కేసులు కానీ ఏవైనా సరే నోటీసులు అందినా అందకపోయినా మీకు కేసు ఉంది అనిపిస్తే లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి రండి. స్టేట్ లీగల్, మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, ప్రతి చోట మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి. మరి ఇక్కడ 13 మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి, ఒక లీగల్ సర్వీస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తారు. ఈ కేసులు కూడా సత్వరంగా పరిష్కరించుకోగలిగితే ఫర్దర్గా లిటిగేషన్ లేకుండా ప్రశాంత జీవనం గడపగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు మనకు డిసెంబర్ 11వ తారీఖుని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి డైరెక్షన్ ప్రకారం, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా మనం లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం, నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్కి మనం సుమారుగా ఐడెంటిఫై చేసుకున్న కేసులు 4180 కేసులు చేసాం. ఇందులో సుమారుగా 2500 కేసుల్లో ఉత్తరాలు రాయగలిగాం, పంపించాం. చాలా వాటిల్లో ఇంకా ఉత్తరాలు రాస్తున్నాం, పార్టీలతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. తర్వాత మనకి బిఎస్ఎన్ఎల్ వారు ఒక ఫోన్ ఫెసిలిటీ కూడా కల్పించారు. ఈ లోక్ అదాలత్ అయ్యే వరకు కూడా మనం ఆ ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఆ ఫోన్ నుంచి ప్రతిరోజు కూడా పార్టీలకి ఫోన్లు చేసి లీగల్ సర్వీస్ అథారిటీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు. మీ కేసు ఉంది, వచ్చి రాజీ చేసుకో, సద్వినియోగం చేసుకోవాలి. మన జిల్లాలో సుమారుగా ఇప్పటికి ఐడెంటిఫై చేసినవి 1803 కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఎక్సైజ్ కేసులు 35, తర్వాత ఎన్ఐ యాక్ట్ కింద ఉన్న 1545 కేసులు ఉన్నాయి. ఎంబీఓపీకి సంబంధించినవి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు ఇవి 180 ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ 196 ఉన్నాయి. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీలు 51 ఉన్నాయి. సివిల్ కేసెస్ 370. ఈ ఇన్ని కేసుల్లో కూడా ఆల్రెడీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాం, కలెక్టర్ గారికి లెటర్ పెట్టాం. కలెక్టర్ గారు కూడా అందరి రెవెన్యూ స్టాఫ్కి కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పటికి మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ కేసుకు సంబంధించిన ఈపీలు, ఓపీలు అవన్నీ కూడా మేము సెటిల్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ వారు బాగా ముందుకొచ్చారు. అలాగే పోలీసులు కూడా మనకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇంతమంది ముందుకొచ్చినా ఇంకా సాధారణంగా కేసులు పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అసలు పార్టీలు ముందుకు రావట్లేదు. ఎంబీఓపీల్లో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అడ్వకేట్స్ చెప్తున్నారు, కబురు పెడుతున్నారు, పిలుస్తున్నారు, కానీ టైంకి రానప్పుడు వాళ్ళకి సత్వర న్యాయం జరగదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ముఖ్యంగా మీడియా ముఖంగా చిత్తూరు జిల్లా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈసారి జరిగే మెగా లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగపరుచుకుని సాధ్యమైనంత వరకు వాళ్ళ కేసులు తగ్గించుకోగలిగితే బాగా సీరియస్ కంటెస్ట్ ఉన్న కేసుల మీద కోర్టు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి సత్వర న్యాయం అందించగలిగే అవకాశం ఉంటుంది. అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఈ న్యాయ సేవా అధికార సంస్థలకు నుంచి ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి,
అలాగే మీడియా వారు పత్రికా ముఖం వారు మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా బాగా వైస్ స్ప్రెడ్ చేసి మీకు అవకాశం ఉన్న చోటల్లా కూడా ప్రజల్ని కొంచెం బాగా ఎన్లైట్ చేయండి.